Namaste, good evening, Adab. Welcome to Alitho Saradaga. గాలి ఇవ్వటం చెట్టుకి సరదా, దాహం తీర్చడం నీటికి సరదా, మిమ్మల్ని విధంగా నవ్వించడం ఈ అలీకి సరదా. లెట్స్ స్టార్ట్ అలీతో సరదాగా. మరి ఈరోజు మన లెజెండరీ గెస్ట్ వచ్చారు, దాన్ని పిలిచేద్దాం మరి. లెట్స్ వెల్కమ్. ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా, ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా, పూర్వశిలా ఇటు రావే అమ్మయారి. ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా, పూర్వశిలా ఇటు రావే అమ్మయారి. నమస్తే రమా ప్రభా గారు, హౌ ఆర్ యు గారు? గారు వద్దమ్మా. అయ్యా అమ్మా. ఒరే ఒరే, నిన్నే రే నిన్నే. నా రెండో సినిమాకి అమ్మగా యాక్ట్ చేసింది రమా ప్రభ గారు. ఈ అలీతో సరదాగా షో రావడానికి ఇన్ని సంవత్సరాలు పట్టిందన్నమాట. నీ మీద అలిగి రాలా. దేనికి? ప్రేమ. ఓహోహో, ప్రేమ ఉంటే అలుగుతారా? ప్రేమ ఉంటేనే అలుగుతారు, లేకపోతే కొడతారు. రాసుకోండి రాసుకోండి. ప్రేమ ఉంటేనే కదా అలుగుతారు. కానీ ఏదేమైనా నాకు ఆవిడ చూస్తే ఎక్కడ, అంటే మీరు వినే ఉంటారు, అంటే మీకు తెలీదు, ఎవరో చెప్పి ఉంటే వినుంటారు. అప్పట్లో ఎవరైనా ఆంధ్ర నుంచి తమిళనాడుకి వచ్చారంటే సాయం చేసేవాళ్ళు ఇద్దరు నటీమణులు ఉన్నారు. ఇద్దరు నటీమణులు, ఒకటి ద గ్రేట్ సావిత్రి గారు, రెండు ద గ్రేట్ రమాప్రభ గారు. రమాప్రభ అనే ఆవిడ కమెడియన్ గా మిగిలిపోయింది తప్ప హీరోయిన్ ఎందుకు అవ్వలేదు? యాక్చువల్ గా అయితే అప్పుడు ఉన్న వాళ్ళందరూ పెద్ద పెద్ద పర్సనాలిటీ. ఓకే, ఒకటి. రెండోది, హీరోయిన్ కంటే బెటర్ క్యారెక్టర్ చిలక గోరింకలో వచ్చింది. హీరోయిన్ గా? హీరోయిన్ కాదు, హీరోయిన్ కి ఈక్వల్ లీడ్, ఈక్వల్ సెకండ్ లీడ్. అందువల్ల హీరోయిన్ కాదు కదా అన్న ఫీలింగ్ రాలే. ఓకే. రెండోది, నాకే తెలుసు నేను హీరోయిన్ కి పనికిరాను. తర్వాత హీరోయిన్ లాంగ్ లైఫ్ లేదు. ఓకే. మూడోది, అన్ని వెరైటీలు వేయలేము. ఓకే. ఇది అప్పుడే ఎందుకుందంటే ఆల్రెడీ నేను ఎంజీఆర్ కర్ణన్ ఇది నాటకాలు లైక్ చేశాను కాబట్టి నాకు ఆల్రెడీ వచ్చు షార్పే. తమిళ ఎలా వచ్చు మీకు? నేను 1 మంత్ కదిరి పుట్టింది. కదిరి చిత్తూరు డిస్ట్రిక్ట్, చిత్తూరు డిస్ట్రిక్ట్ అనంతపురం. ఓకే. అక్కడ 1 మంత్ బేబీలోనే మేము మేనత్త తీసుకెళ్ళిపోయింది బిడ్డలు లేక. ఓకే. మేనత్త హస్బెండ్ బెంగాలీ, ఆయనకు మైకా మైన్స్ ఊటీలో. కాబట్టి 1 మంత్ బేబీ నుంచి 13 ఇయర్స్ కంటిన్యూగా ఊటీ, అందువల్ల చదువు గిదువు లేదు. 14th ఇయర్ మెడ్రాస్కి వచ్చాం. 14th ఇయరే స్టార్టింగ్. ఎలా వచ్చిందో నిజంగా తెలియదు, వెతకడం చేయటం లేదు, ఏదో చిన్న చదువుకోలేదు కాబట్టి నాటకం. అప్పుడు మనోహర్ అని మనకు రాజనాల గారి లాగా చాలా పెద్ద ట్రూప్ అయింది, ఆర్ఎస్ మనోహర్. 4000 నాటకాలు చేశా 4000. అక్కడ మళ్ళీ ఆటోమేటిక్గా వచ్చేసింది. యాక్చువల్గా నేను ముందు చేసిన తమిళ సినిమా. మీరు దాదాపు 1400 సినిమాలు పైన ఇంకా ఇంకా పై చిలికే. అందులో ప్రతి సినిమా, అంటే ఐ మీన్ బాగా ఇంపార్టెంట్ రోల్స్ ఉన్న, అంటే మీరు రాయబాబు గారి పక్కన, అల్లు రామలింగ గారి పక్కన, చలంగ్ గారి పక్కన, కేవి చలంగ్ గారి పక్కన, రాయలింగ్ గారి పక్కన, రమారెడ్డి గారి పక్కన, ఆల్ టాప్ కమెడియన్స్ పక్కన మీరు యాక్ట్ చేశారు కదా. సో అన్ని కీ రోల్సే, అంటే మీకు చేశారు కదా. నాగభూషణ్ గారు, సత్యనారాయణ, ప్రభాకర్ రెడ్డి వీళ్ళందరితో కూడా పేరు చాలా చేశారు. అంత జర్నీ చేసిన మీరు సడన్ గా అటు మద్రాసు వద్దు, నాకు ఇటు హైదరాబాదు వద్దు అని ఎందుకు మదనపల్లి వెళ్ళిపోయి ఉండాల్సి వచ్చింది? తృప్తి, అంటే యాక్చువల్గా సాటిస్ఫాక్షన్. ఓకే. అది ఎప్పుడు వస్తుందంటే కొంచెం మన హట్ అయినప్పుడు, దెబ్బతిన్నప్పుడు ఆ తృప్తి వస్తుంది. ఏ విషయంలో మీరు హట్ అయ్యారు? ఈగో కారణం. ఈగో, ఈగో. అక్కడ నేను బాగున్నాను, కొంచెం కొత్త, నీకు కొద్దిగా తెలుసు. అంటే ఇప్పుడు వచ్చే వాళ్ళు ఆర్టిస్టులు కొత్త, ఆర్టిస్టులు టెక్నీషియన్స్ అందరూ కూడా నేను బాగున్నప్పుడు ఇక్కడ బాగున్న వాళ్ళందరూ కొత్త. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు ఎస్టాబ్లిష్ కావాలంటే నాలాంటి వాళ్ళు ఉండకూడదు పక్కన. అది ఒక విధంగా గౌరవమే మాకు, ఒక విధంగా హట్టు. ఓకే. ఇటు చెప్పలేని అటు చెప్పలేని పరిస్థితి ఏంటంటే ఇది మాకు హైదరాబాద్ నాది కాదు కాబట్టి, మీరు ఆల్రెడీ ఇక్కడ వచ్చేసారు అందుకని మీకున్న పట్టు నాకు లేదు అంటే చెప్పలేను. కొన్ని నేను మిమ్మల్ని ఎందుకు అడిగానంటే, అప్పట్లో మీరు ఇండస్ట్రీకి వెళ్ళేటప్పుడు వాళ్ళు కూడా అప్పుడు లెజెండ్స్,
మీరు కొత్త? ఎక్కడికి ఎక్కలేటప్పుడు కలకత్తా నుంచి మెడ్రాస్ వచ్చినా. మెడ్రాస్ వెళ్తున్నా. వాళ్ళు అప్పట్లో అలా ఫీల్ అయ్యి పడ్డారు. మీరు ఈ రోజున ఈ పొజిషన్ లో ఉండేవాళ్ళు కాదు కదా అంటున్నా. అంటే మీకు అర్థం కాల, ఈ పొజిషన్ కాదు, కొత్త వాళ్ళు ఇక్కడ పెద్దవాళ్ళు అయ్యారు. ఓకే, ఎందుకు ఉండకూడదు? వాళ్ళ గడ్డేంటి? నువ్వు ఇలా అడిగితే నేను చెప్పలేను. అట్లంతా అడగకూడదు, అలా అడగకూడదు. మరి నువ్వు ఇలా లాగి అలా ఇలా అంటే చెప్పేస్తారేంటి? ఏంలే, ఈగో అంతే వదిలేయి. అమ్మ, మీరు చిన్నప్పుడు నాటకాలు చేసేవాళ్ళు కదా? చాలా నాటకాలు వేసేవాళ్ళు కదా. ఎక్కడ? అది తమిళనాడు. తమిళనాడే. ఓకే, తర్వాత తెలుగులో సొంత ట్రూప్ పెట్టా. ఓకే, కోడలు కావాలి. దాంట్లో మన సాక్షి రంగారావు, రావి కొండలరావు, రాధాకుమారి, మన చిట్టిబాబు, ఒక్కోసారి ఎప్పుడైనా చంద్రమోహన్, రెండు సార్లు సాక్షి రంగారావు, అందరు దగ్గర 600-700 నాటకాలు ఇస్తాం తెలుగులో. చాలా ఫేమస్ కోడలు కావాలి. ఓకే, అది ఒక సీజన్ బాగున్నప్పుడే. ఓకే, ఇష్టం నాకు డ్రామా అనేది, అది సపరేట్ లైఫ్ అది. ఓకే, ఇప్పుడు ఆ థ్రిల్ వేరు. అమ్మో, అది ప్రాణం. ఇప్పుడు కూడా ఇండస్ట్రీలో మీకు బాగా సన్నిహితులు ఎవరు? బాగా సన్నిహితులు అని నిజంగా చెప్పాలంటే, నాకు ఇష్టమైంది కొన్ని అయితే నేను అందరికి ఇష్టంగా ఉండేదాన్ని. అదే ఎవరు? దాంట్లో నాకు ఇష్టమైన వాళ్ళు మా నాగభూషణం, మా డాడీ రంగారావు, తర్వాత రాజబాబు తెలుసు, పద్మనాభం గారు గురుబావు ఒక ఫాదర్ లాగా. ఎందుకంటే ఫస్ట్ ఆయన నన్ను ఒప్పుకున్నదే పెద్ద విషయం. అప్పుడు దగ్గర 50-60 సినిమాల వరకు ఒక్క ముక్క కూడా తెలుగు రాదు, ఎన్నయా వాయా పోయా అనేదాన్ని. అలాంటిది ఆయన ఒప్పుకున్నాడు కాబట్టి అది వేరు. రాజబాబు నా ఓన్ బ్రదర్ కంటే ఎక్కువ అన్ని దగ్గర వాడితోనే 400-500 సినిమాలు యాక్ట్ చేసేసా. తర్వాత నాగభూషణం గారు క్లోజ్ అంటే ఆడవాళ్ళు ఎక్కువ, భానుమతమ్మ, దేవిక, మామూలే సావిత్రమ్మ, మనమ్మ, జీవలక్ష్మమ్మ గారు ఎక్కువ, జమునక్క, గీతాంజలి, అట్లా కొంతమంది. అంటే క్లోజ్ అంటే పర్సనల్గా మంచిది. విజయ నిర్మల మామూలు. ఓకే, బాగా 1970 నుంచి 80 వరకు ఏ హీరోకి లేని ఇన్కమ్, ఏ హీరోయిన్ కి లేని ఇన్కమ్, ఓన్లీ రమా ప్రభకు మాత్రమే ఇన్కమ్ ఉండేది. అంటే అప్పట్లో ఒక చిన్న ఒక గిఫ్ట్ నాకు. తెలుగులో ఎవరైనా సినిమా తీయాలంటే స్క్రిప్ట్ ఉండదు, ప్రొడ్యూసర్ అదే డైరెక్టర్ ఎవరో తెలియదు, హీరో హీరోయిన్ తెలియదు. బట్ రామప్రభ, రాజబాబును మాత్రం రాసేసేవాళ్ళు, రాసుకొనే వచ్చేవాళ్ళు మెడ్రాస్కి. ఆ తర్వాతే కథా సినిమాలు. అట్లా అప్పలాచార్యర్ అనే రైటర్, ఆయన ఓన్లీ మా ఇద్దరికి మాత్రమే రాయటానికి పెట్టు. ఎందుకంటే కొన్ని మాటలు నాకు పలకవు, కొన్ని మా వాడికి పలకవు. అందుకని మాకు తెలిసిన భాషకి కామెడీ రాయటానికి ఒక అతను పెట్టింది ఇండస్ట్రీలో ఫస్ట్ టైం మాకు అప్పలాచారి. అప్పలాచారి చాలా సినిమాలు ఆయన, మాకు మాత్రం సపరేట్. అందుకని సపరేట్ ట్రాక్ ఉండదు. ఆయన కథ తెలుసుకొని కథలో కలిపేవాడు, మాకు సపరేట్ ట్రాక్ లేవు కాబట్టి అంత మంచినేమో. ఎన్ని సంవత్సరాలు అయింది మీరు ఇండస్ట్రీకి వచ్చి? 63. ఇంత మహానటి, ఇన్ని సంవత్సరాలు ఇన్ని సినిమాలు యాక్ట్ చేసింది కదా ఆవిడ, గిన్నీస్ బుక్ ఎందుకు రాదు? గిన్నీస్ బుక్ రాలి. ఆల్రెడీ వచ్చారు. పద్మశ్రీ ఇచ్చారా? ఇప్పుడు నేను చెప్పింది తెలుగులో కదా. అప్పుడు ఇక్కడికి వచ్చాక నాకు పద్మశ్రీ ఇస్తే మళ్ళీ నా రేంజ్ అయిపోతే వీళ్ళేమవుతారు? నా రేంజ్ రాకూడదు కదా పైకి. అంటే మీరు తెలియకుండా తొరక పెట్టారా నన్ను పైన ఉన్నదాన్ని? ఇప్పుడు అర్థమైందా? నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నేను అక్కడ దానిలాగా ఉండకూడదు కదా, అందుకనే వద్దనుకున్నారు. దానికి ఒక పెద్ద ప్రాబ్లం, తప్పు లేదు కదా, అది ఒక విధంగా నాకు గర్వంగా ఉంటుంది, హ్యాపీగా ఉంది, ఫీల్ అవుతుంది. అంటే నేను అంత గ్రేటా? నన్ను వాళ్ళు తగ్గించాలనుకున్నంత తక్కువ వాళ్ళే కదా అనుకుంటారు, అప్పుడు నేనే కదా గ్రేట్. అందుకనే ఆ గ్రేట్నెస్ చచ్చిపోకూడదనే. రమాప్రభకి ఏమైనా సరే లోపల ఉన్న రమాప్రభ ఎప్పుడు తగ్గదు. ఎందుకంటే ఆ రమాప్రభని ఇన్సల్ట్ చేయదు. ఆ రమాప్రభ అంత పేరు ఇప్పించింది, అంత రిచ్నెస్ ఇప్పించింది, అంత పాపులర్ ఇప్పించింది, అంత గ్రేట్ లైఫ్ ఫుల్ సాటిస్ఫాక్షన్ ఇప్పించినప్పుడు ఆ రమాప్రభని లోపల ఉన్న రమాప్రభ ఇన్సల్ట్ చేయదు. అందుకోసం నా రమాప్రభని ఆ రమాప్రభ తీసుకెళ్ళిపోయి. అందుకని నేనేమైనా అయినా కూడా సినిమా వాళ్ళకు మాత్రం చెప్పొద్దు అని చెప్పా. నో మా అసోసియేషన్, నో సినిమా వాళ్ళకి. ఏంటి, ఎందుకు, ఏం తప్పు చేశారు వాళ్ళు? ఇప్పుడున్న సినిమా వాళ్ళు ఎవరు ఏడ్చేవాళ్ళు? ఇప్పుడున్న సినిమా వాళ్ళే కదా తరిమింది నన్ను. అంటే మానసికంగా ఎవరో ఎవరినో కొడితేనే వెళ్తారా? ఏం మాట్లాడుతున్నావు మరి, చిన్న బిడ్డలాగా అడుగుతున్నావు. ఎవరినో కొట్టాలా, వెళ్ళు అనాలా, ఇలా తన్నేసి సారీ అన్నట్టు ఉంటుంది. అది చూసేవాళ్ళకి తన్నింది కనపడదు, బట్ మనకు తెలుసు తన్నింది అలా ఉంటుంది. ఇది ఫీలింగ్. ఇది నీకు తెలీదా? నీకు తెలీదా? అంటే నాకు తెలిసి అంటే మిమ్మల్ని అనే అంత దమ్ము ధైర్యం ఎవరికి ఉందా అని నేను ఆలోచించి. నన్ను ఎవరు ఏమీ అనలేదుమా, నీకు అర్థం కాల. చాలా కోల్డ్ వార్ లాగా, కోల్డ్ ఈగో. రమాప్రభ నచ్చక కాదు,
రమా ఆర్టిస్ట్గా కాక కాదు, ఉంటే నేను వచ్చిన కొత్తలో ఇక్కడ దగ్గర దగ్గర 150 సినిమాలు కలిసి ఉందాం, రాజయ్యమ్మ దేరా కిల్లర్లు ఇద్దరే ఇద్దరు విక్రమ్ అని ఇక్కడికి సెకండ్ లైఫ్ నన్ను తీసుకొచ్చిందే నాగార్జున బాబు, నిన్నే పెళ్ళాడు తనకి. అప్పటి నుంచి నేనేమి తగ్గల. తర్వాత వచ్చింది చూడు, ఈ మధ్య ఒక 10 ఇయర్స్ లోపల ఆ జనరేషన్ వాళ్ళు కొంచెం ఏమో నాకు తెలియదు. వాళ్ళతో కూడా చేశాను కదా మళ్ళీ, ఇప్పుడు ఎన్టీఆర్ బాబుతో చేశాను, మన అర్జున్ బాబుతో చేశాను, నాగచైతన్యతో చేశాను, ఈ బ్యాచ్ వాళ్ళతో కూడా ఎక్కువ చేశా. మరి ఎక్కడ అంటే మధ్యలో వాళ్ళు ఉంటారు కదా, మా ప్రతి ప్లేస్లో స్క్రూలు ఉంటాయి కదా, పెద్ద పెద్ద రాళ్ళు కూడా చిన్న స్క్రూస్ ఆలు కదా, ఇరిగిపోతాయి పడిపోతాయి కదా బేస్ మొత్తం. మీ ఫ్యామిలీలో అమ్మా మీరు యాక్టర్గా కాకుండా ఇంకెవరు లేరా ఈ ఇండస్ట్రీలో? ఒకప్పుడు నా హస్బెండ్ ఉన్నాడు కదా, శరత్ బాబు గారు, రాజేంద్ర ప్రసాద్. మీకు ఏమవుతారు? నా కూతురు మొగుడు అల్లుడు అంటారు. అల్లుడు అంటారు? అంటాను అంటారు. అంటాను అంటే ఏంటి? ఎక్స్ప్రెషన్ ఇస్తావయ్యా. అంటాను అంటే ఏంటి, దాని అర్థం ఏంటి? లేదు, అల్లుడే. అల్లుడు అంటే మీ సొంత కూతురు? మొగుడు అంటే నా సొంత అక్క కూతురైనా తనని నేను ఒక 1 ఇయర్ బేబీలో తెచ్చేసుకున్నా. ఒకప్పుడు ఇండస్ట్రీ మొత్తం నా కొడుకు కూతురు అనేవాళ్ళు. నేను రోజు సినిమాలు చేస్తున్నది కదా, కడుపు ఎప్పుడు వచ్చిందని పెద్ద టైటిల్లోనే వేసా సినీయరాళ్ళలో. ఏరా మీకేం కళ్ళు కనపడదాను, అప్పుడే నేను సూపర్ గా రాసేసేదాన్ని, భాష రాకపోయినా అట్లా కూతురే నా కూతురు. కానీ ఒకటి మాత్రం ఫీల్ అయ్యా, అందరూ అడిగారు కూడా ఏ విషయంలో ఫీల్ అయ్యా. యాక్చువల్ గా నా ముని మనవరాలు చిన్న సావిత్రి వేసింది, సావిత్రమ్మ క్యారెక్టర్. అప్పుడు వాళ్ళకు గౌరవమే గర్వం అది, నేను ఉండాలి స్టేజ్లో. యాక్చువల్గా నా అల్లుడు ఉండాలి, నా కూతురు ఉండాలి, దాని కూతురు ఉండాలి, ఈ కూతురు ఉన్నప్పుడు మా ఫ్యామిలీకి ఒక గౌరవం కూడా వద్దు, ఒక సరదా ఉండేది, అది కూడా లేదనే ఫీలింగ్ లోపల ఉంటుంది కానీ నాకు లేదు. నా ఇంట్లో వాళ్ళందరికీ ఉండింది, ఈవెన్ నా కూతురికే ఉండింది. ఇట్లాంటి ఈగోలు ఇక్కడ ఉంటాయి అక్కడ లేవు అని చెప్పడానికి వచ్చింది. ఈ ఈగో ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది అంటే మీడియేటర్లే కారణం. మీడియేటర్లే రానివ్వటంలా, ప్రతి ఫ్యామిలీలో ఇద్దరు దూరుతారు, ఒకరు ఒకరు పక్క, ఒకరు ఒక పక్క దూరేటప్పటికి ఇలా అవుతుంది. దానికి మళ్ళీ పిప్పలించి అడగద్దు. ఒక సీరియస్ క్వశ్చన్ ఉంది ప్లీమా, సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. ఓకేమ్మా ఓకే. శరత్ బాబు ఈ పేరు వినగానే మీకేం గుర్తుకొస్తుంది? ఇప్పుడు నిజంగా చెప్పన, అల్లా మీద ఒట్టు, అస్సలు అతనితో ఉన్నది 1% కూడా గుర్తే లేదు. సినిమా చూస్తుంటే ఇతనితోనే ఉన్నానా అని అనిపిస్తుంది, నేను చెప్పిన వాళ్ళని చూస్తే ఫీలింగ్ కలుగుతూ ఉంది. అది ఎందుకో తెలియదు మరి, అంటే అది అంతే ఆ పార్ట్, దేనికి రావాలో దేనికి వెళ్ళబడాలో అది జరిగింది కాబట్టి ఫీలింగ్ లేదు. అది డెప్త్గా వెళితే నీకు అర్థమవుతుంది. కొన్ని మనకు తెలియక వస్తాయి, తెలియక వెళ్ళిపోతాయి. కొన్ని తెలిసి వచ్చినప్పుడు, కోరుకొని వచ్చినప్పుడు, అడిగి వచ్చినప్పుడు, ఇష్టపడి వచ్చినప్పుడు ఉండేటివి గుర్తులు ఉంటాయి. ఇది యాక్సిడెంట్గా వచ్చింది, ఆ యాక్సిడెంట్లో వాళ్ళు కావాల్సింది వాళ్ళు తీసుకున్నారు, నేను హ్యాపీ. లేకపోతే ఫీల్ అయ్యేదాన్ని కదా, ఫీల్ అవుతాను లేకపోతే బతిమాలుతాను, కానీ నేను పడినా ఐ సారీ, ఎందుకంటే నాలో ఒక మిస్టేక్ కూడా ఉండదు. ఉండదు అనేది ప్రూఫ్ ఉంది కదా అమ్మా, ప్రూఫ్ ఉంది కదా, పోనీ మీకే తెలుసు. ఎక్కడ పరిచయం అమ్మా మీకు? పరిచయం వచ్చి పట్నం వచ్చిన పతివర్తలు షూటింగ్ జరిగింది, అరుణాచలం స్టూడియో, మోహన్ బాబు, మన రాధిక, గీత, చిరంజీవి గారు. అప్పుడు మంచి క్యారెక్టర్ నాది, దాంట్లో కూడా మంచి రావు గోపాలరావు గారు. ఏమో అప్పుడు లక్ష్మీకాంత్ అని మా ఫ్యామిలీ ఫ్రెండ్, ఏ దివిలో విరిచన పారిజాతం యాక్టర్, అతను నా ఫ్యామిలీ ఫ్రెండ్, నా ఫ్రెండ్. తనకి ఇతర ఫ్రెండ్ కన్య వయసు తేనెమ అని ఏదో సినిమా తను తీసుకొచ్చాడు. కాబట్టి శరత్ బాబు కూడా తప్పుని ఎవరిది చెప్పలేము అని నిజంగా కూడా డెప్త్ గా ఆలోచించు. అది జరగాలని ఉంది, ప్రాప్తం అయిపోయింది తెలుసా, బట్ నా సంస్కారం అది కాదు. తను మెటీరియల్ కావాలనుకున్నారు వెళ్ళారు, లోపల ఏం జరిగింది అనేది బెడ్రూమ్లో జరిగేది మీకు ఎలా తెలుసు? మీకు అర్థమైందా చెప్పడం? మనం ఊహించుకోవడం, నిన్ను నచ్చిన వాళ్ళు నీది కరెక్ట్ అంటారు, నన్ను నచ్చిన వాళ్ళు నాది కరెక్ట్ అంటారు, ఇద్దరి మీద జలస్ ఉన్న వాళ్ళు ఇద్దరి మీద చెప్తారు. కాబట్టి ఫ్యాక్ట్ ఈస్ డిఫరెంట్, అది వాళ్లకు నాకు తెలుసు, నాకు తెలిసిన ఫ్యాక్ట్ ఏమి లేదు. అలా జరగాలని ఉంది, జరిగింది, ఇది మాత్రం నిజం. దీంట్లో నిజంగా ఏ ఆంటీ ప్రామిస్గా లేదు, ఉంటే నేను దాచుకోను, ఎందుకంటే మా ఇద్దరికి ఏ గొడవ రాలేదు. కొంచెం చిన్న చిన్నది ఏదన్నా ఉంటే ఈ కొత్తగా వచ్చారు కాబట్టి వాళ్ళు ఒక అన్బ్యాలెన్స్లో ఒక ఎమోషనల్లో ఉండుంటారు, ఎక్కడో చిన్న ఈగో నాకు ఉండుంటుంది, ఇది తప్ప వేరే ఏముంటాయి గొడవలు ఎప్పుడు ఏమి లేవు. ఎందుకంటే నేను బిజీగా ఉన్నా, ఒక చిన్న సీజన్ అతను బిజీగా ఉన్నాడు, ఎక్కువ కాలం ఏం లేదు, 100 కోట్ల సినిమాలు ఏం చేయలే, బట్ ఆ ఈగో నాకుంది. బట్ నా ప్లేస్కి వాళ్ళు వచ్చారే కానీ వాళ్ళ ప్లేస్కి నేను వెళ్ళలే, కాబట్టి నా ఈగో నాకు ఉంటుంది, కానీ గొడవలు కానీ ఏ ప్రాబ్లం లేదు. ఊరికే మధ్యలో వాళ్ళు చెప్తారు కానీ ఏమి లేదు. మహానటి సినిమా చూసారా? నేను చూడలేదు. ఎందుకంటే ఆవిడ గురించి మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి. అలా కాదు, అది సినిమా కదా,
రియల్ లైఫ్ తెలిసిందాన్ని కొద్ది రోజులు అయ్యాక చూద్దామని. అట్లాంటివి ఏమి ఉండదు నాకు, తర్వాత చూద్దాం లేని. ఆవిడతో పాటు మీరు జర్నీ చేశారు కదా? అవును. మీకు తెలిసిన నిజం ఏంటి అంటున్నా ఆవిడ గురించి, సావిత్రి గారి గురించి? మళ్ళీ అదే అడుగుతున్నావు. ఈగో ఈగో ఈగోని ఎన్నిసార్లు చెప్పాలి? ఏమడుగుతారు నాతో? ఏమడిగితే నేను ఏం చెప్పాలి? ఏం సినిమాలు సీన్లు పెడతారు వాళ్ళు? ఓకే, నాది చాలా డీప్ పర్సనల్ సీన్లు. సినిమాటిక్ ఏం పనికి వస్తాయి అది? నాకు బాత్రూమ్తో ఆవిడతో సంబంధం ఉంది, బెడ్రూమ్తో సంబంధం ఉంది, వంట రూమ్తో సంబంధం ఉంది, పర్సనల్ విషయాల్లో సంబంధం ఉంది. ఏ సీన్ మీరు సినిమాలు పెడతారు? 50 ఏళ్ళు 2.5 గంటకి ఏది పెడతారు? అప్పుడు వాళ్ళు డూ ఇట్లు ఏమవుతాయి, వాళ్ళు మీ సినిమాలు సీన్లు ఏమవుతాయి, మీకు అర్థం కాదా? ఇప్పుడు చిన్న బిడ్డను పెట్టారు, చిన్న సావిత్రిని. వాళ్ళు ఎప్పుడు చూశారు ఆ కథ ఎక్కడుంది? దాంట్లో మనం చూసినప్పుడు చిన్న బిడ్డ ఎక్కడుంది? దేవదాసే ఉంది. లాజిక్ అది, కాబట్టి అది సినిమా. ఓకే, అది బాగొచ్చింది, మనం హ్యాపీగా ఎంజాయ్ చేసాం, అంతవరకు అది అంది. అది మా సబ్జెక్ట్ కాదు. ఓకే, ఇది నిజం కూడా అదే. ఈ ఎక్కువసార్లు చెప్పారు కాబట్టి కొద్ది రోజులు అయ్యాక చూద్దామని అనుకున్నా, అంతవరకే తప్ప ఇంకా అట్లాంటివి ఏమి ఉండదు నాకు. ఉండదు అమ్మది పర్సనల్ లైఫ్ అందరిది వేరు కదా అల్లి. ఆవిడ మీద సినిమా తీశారు, ఆవిడ సోల్ ప్రాప్తము, వీళ్ళ అదృష్టం, అంతవరకే చెప్పాలి. సపోజ్ ఇప్పుడు ఒక డైరెక్టర్ వచ్చి, అవును రమాప్రభ గారు మీరు చాలా సీరియస్గా చూడాలి ఒక ఆర్టిస్ట్ ని అన్నప్పుడు మీరు మీ ఎక్స్ప్రెషన్ ఏంటి? ఏ సీరియస్ అని అడుగుతా. సీరియస్లో ఎన్ని సీరియస్లు ఉంటాయి? 190 సీరియస్. నీ మనోభావాన్ని బట్టి, నీ సైకాలజీని బట్టి, నీ గుణాన్ని బట్టి నీ ఎక్స్ప్రెషన్ ఉంటుంది. అందరికి ఒకటే ఏడుపు ఉండదు. ఒకడు స్పందించి ఏడుస్తాడు, ఒకడు ఏడవాలని ఏడుస్తాడు, కన్నింగ్ ఏడుపు ఉంది. చూడండి నన్ను కోపంగా, నిన్ను కోపంగా ఆల్రెడీ చూస్తూనే ఉన్నా. ఈ కోపం ఇది? నా కోపం అదే. అర్థమైందా? అంటే కోపం కాదు కదా, ఇలా నలిపించేంత అది ఉన్నాయి. ఇక్కడ ఎందుకు కోపము? మాకు మా కృష్ణరాజు బాబు చేస్తా ఉంటాడు ఇట్టంట. నేను కోపం కొంచెం ఇక్కడిక్కడే ఎందుకు అంటే ఒక్కొక్కరి ఎక్స్ప్రెషన్, ఓకే, మనస్ బట్టి. దాంట్లోనే ఒక నేడం అంటే గట్టిగా ఏడుస్తాడు, ఒకటి ఇలా ఏడుస్తాడు, ఇట్ట అంటాడు, ఒకటి ఇట్ట అంటాడు, అట్లా ఏడుపులో 190 ఉంటాయి. అమాయకత్వం అంటే అమాయకత్వం. ఇలాగే ఇది అమాయకత్వం ఇది. చిలిపి అంటే అది కొత్తుంది కదా, అప్పుడు చిన్న కారు వస్తుంది. చిన్న కారు వస్తే వాళ్ళది పెద్ద కారు వచ్చి ఢీ కొట్టుకుంటే చచ్చిపోతారు. చచ్చిపోతే రొమాంటిక్ గా చూడాలంటే మరీ అట్లా అడిగితే ఈ వయసులో బాగా సిక్కిస్తుంది. ఆలోచిస్తే సిక్కిస్తుంది. అడుగే బాబోయ్ ఇప్పుడు పోయి కొన్ని ఎక్స్ప్రెషన్లు సూట్ అవుదురా? అవదు. మీరు ఇండస్ట్రీకి రాకముందు మీరు అంటే మీరు చాలా పెద్ద కమెడియన్ కదా. కమెడియన్ మీరు ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోయిన్ గా, డాన్సర్ గా, ఒక అమ్మగా, ఒక వదినగా, ఒక అక్కగా, ఒక చెల్లిగా చాలా చేశారు కదా. ఏ కమెడియన్ స్క్రీన్ మీద కనిపిస్తే మీరు నవ్వుతారు? నేను నవ్వేది నిజంగా చెప్తే రాజుబాబు నవ్వుతా. అప్పుడు అప్పుడు అప్పుడా అప్పుడు తమిళ్ తమిళు ఇప్పుడు ఇప్పుడా ఎవరు లేరా? ఓహో ఇప్పుడు ఎవరు కమెడియన్స్ కాదంటారు మీరు? ఇది మళ్ళీ ఫిట్టింగ్ పెట్టదు. నువ్వు అడిగావు రాలేదన్న, ఎలా వస్తుంది? ఇప్పుడు ఇక్కడ చూసావు, ఆనందించావు. ఆనందించావు అన్న అంటే అర్థం ఏంటి? నువ్వు కూడా కమెడియన్ మంచి ఆర్టిస్ట్ కాబట్టి ఆనందించావు అన్న. కలకల కలకలని ఎందుకు నవ్వు రాలేదంటే ఆల్రెడీ నువ్వు కమెడియన్, దట్ ఈ సైకాలజీ. ఇలాంటివి చూసిన తర్వాత ఇప్పుడు దానికి ఎట్లాడిస్తే, ఎందుకంటే ఇక్కడ అల్లు రామలింగా కనపడుతున్నారు, రాజుబాబు కనపడుతున్నారు, వీళ్ళల్లో పద్మనాభం కనపడుతున్నారు, మరి వీళ్ళు ఎలా నా గుర్తొస్తారు? నా వాళ్ళే గుర్తొస్తారు. ఇది ఫైనల్ రౌండ్. ఇది ఈ రౌండ్ పేరు నువ్వు రకం నేను రకం. నేను ఒక సింగిల్ పదంలో ఒక క్వశ్చన్ అడుగుతా, సింగిల్ పదంలో మీరు ఒక ఆన్సర్ చేయాలి. ఓకే ఓకే ఓకే. తమిళ ఇండస్ట్రీ నా ప్రారంభం. తెలుగు ఇండస్ట్రీ నా జీవితం. ఎన్టీఆర్ మా పెద్ద ఆయన, గురువు అంటే పితామహుడు లాంటి మాట. నాకు తెలుగులో చెప్పడం రాదు. ఓకే పెద్ద ఆయన. ఎస్యు రంగారావు నా డార్లింగ్. రాజుబాబు. రాజుబాబు సహస నాకు తెలుగులో రాదు, తమిళ్లో చెప్పండి. ఎన్నుడి సగ నటిగన్ సగ దోస్త్ నా తోటి నటుడు. డబ్బు తొక్కడా డబ్బు అది బాయ. పూరి జగన్నాథ్ మానవత్వం ఉన్న మనిషి, మానవత్వం ప్రేమతత్వం ఉన్న మనిషి. మిగతా అది మనకు కాదు, నాకు కనపడింది. అంతకంటే చెప్పడానికి ఏం లేదు, అది ఒక దైవత్వం. నా
ఎందుకంత స్పెషల్? తెలీదు. సూర్యకాంతమ్మ. సూర్యకాంతమ్మ గ్రేట్. సావిత్రమ్మ. సావిత్రమ్మ నా ప్రాణం లాంటిది. అది అది నా సోల్. అది ఫైనల్ గా నేను ఒక మనిషి పేరు చెప్తాను, వాడి గురించి చెప్పి మనం క్లోజ్ చేద్దాం. ఓకే ఓకే. శరత్ బాబు. క్యారెక్టర్. అదో క్యారెక్టర్. అదో క్యారెక్టర్. ఎన్నో క్యారెక్టర్లు. అదో క్యారెక్టర్. బ్యాడ్ ఆర్ గుడ్ చెప్పకూడదు, మరి విమర్శన వద్దు. అదో క్యారెక్టర్. సో ఆలి ఆలి దొంగ. అది దొంగ. చిలిపి దొంగ. అమ్మ చిలిపి దొంగ కాదు, దొంగ దొంగ. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మళ్ళీ వచ్చే వారం ఎపిసోడ్లో కలుసుకుందాం. టిల్ దెన్ గుడ్ నైట్, శుభరాత్రి, శబ్బస్.